అయితే తన ఇల్లు ఎట్లా తెలిసింది వాళ్ళకి? తనకు తెలియకుండా ఆ అమ్మాయి టెలిఫోన్ చేసిందా? ఎందుకు చేస్తుంది? వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు అంత తాపత్రయపడ్డ మనిషి తను ఎక్కడ ఉన్నది వాళ్ళకి ఎందుకు చెప్తుంది? చటుకున్న ప్రసాద్కి ఇంకో ఆలోచన తట్టింది. రాత్రి వాళ్ళు తను చూడకుండా తన కారును వెంబడించి తన ఇల్లు తెలుసుకున్నారేమో అని అనుమానం కలిగింది. కానీ తన అనుమానానికి ఆధారం లేదనిపించింది. తను బయలుదేరిన అరగంటకి కానీ వాళ్ళ కారు బయలుదేరి ఉండటానికి వీల్లేదు. ఆ ట్రంక్ రోడ్డు మీద తనని ఓ కారు వెంబడిస్తూ ఉంటే తను తప్పకుండా తెలుసుకుని ఉండేవాడు. కారేది తనని వెంబడించలేదు. మరి తన ఇల్లు వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు? ప్రసాద్ బుర్ర వేడెక్కింది. మరో ఆలోచన తట్టింది. మద్రాసులో ఉన్న వాళ్ళ మనిషికి ఎక్కడి నుంచైనా టెలిఫోన్ చేసి మద్రాస్కి ట్రంక్ రోడ్డు మీద ఒక ఎర్రని ఎంజీ స్పోర్ట్స్ కార్ వస్తుంది. అందులో ఒకతను ఒక అమ్మాయి ఉంటారు. అతను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ కారును వెంబడించి అది ఎక్కడికి వెళ్ళేది తెలుసుకోమని చెప్పారేమో. మద్రాస్ చేరుకున్న తర్వాత దూరదూరంగా